రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి అధ్యక్షతన కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చైర్పర్సన్ చైర్పర్సన్యాలకొండ అరుణరాఘవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం నిర్ణయించారు అలాగే రేపు వేములవాడలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం కానుందని తెలిపారు గౌరవ మంత్రివర్యులు శ్రీ కె తారక రామారావు పంపించిన రెండు కోట్ల చెక్కును డిఎంఎన్హెచ్ఓ గారికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అందజేయడం జరిగిందన్నారు కోవిడ్ నియంత్రణ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మరియు జిల్లాలోని పిహెచ్సిలలో అవసరమగు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు కోవిడ్ను కట్టడి చేయటకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఈ సమీక్షా సమావేశంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి అడిషనల్ కలెక్టర్ అంజయ్య డిఎంహెచ్ఓ మోహన్ రావు హాస్పిటల్ సూపరిండెంట్ మురళీధర్ రావు పాల్గొన్నారు